విజయనగరం డీసీ బోర్డు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న విజయనగరం ఆన్లైన్ స్కూల్ వీక్షిస్తున్న పెద్దలందరికీ నా నమస్కారం పిల్లలకు నా శుభాశీస్సులు ఈరోజు నేను చెప్పబోయే పాఠం 10వ తరగతి విద్యార్థుల కోసం హిందీ ఉపవాచక శాంతికి రామే శాంతి పదములో పేజ్ నెంబర్ 17 తీయండి ఉపవాచక शांति की राह में शांति पदमुलो विनंदी। यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं है, यदि ఒకవేళ हमारे पास मन దగ్గర दुनिया का सारा ప్రపంచంలో ఉండే అన్ని सुख సాధనాలు ఉన్నప్పటికీ शांति नहीं है, శాంతి మాత్రం ఉండదు। అన్ని ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కార్ ఉన్నాయి, బంగ్లా ఉన్నాయి, ఏసీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ శాంతి మాత్రం ఉండట్లేదు। కారణం తో వైసా సుఖ సాధన వ్యర్థమే అన్నంటప్పుడు ఆ సుఖ సాధనాలన్నీ కూడా వ్యర్థము, వేస్ట్. సంసారమే మానవ ద్వారా జితనేవి కార్య కియే జా రహే హై, ప్రపంచంలో మానవ ద్వారా ఎన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నామో, ప్రతి పని చేస్తున్నామో, सबका एक ही उद्देश्य, एक ही लक्ष्य है। అన్నిటి యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, బాగుండాలి। మన్ని దేనికోసం చేస్తున్నాం? ప్రశాంతంగా శాంతిగా ఉండడం కోసం। सबसे पहले तो हम यह जान लेना चाहिए कि शांति क्या है। ఫస్ట్గా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, सबसे पहला మనం తెలుసుకోవాల్సింది శాంతి అంటే ఏంటి। అసలు శాంతి అంటే ఇన్ని డబ్బులు అన్ని తీసుకున్నా సుఖాలు సౌకర్యాలు అన్ని ఉన్నాయి కదా, అయితే శాంతి అంటే ఏంటి అది తెలుసుకోవాలి। శాంతి కేవలం ఏ అర్థం నహికి ముక్సే చుప్ రహే, అంటే శాంతి అంటే ఏంటి? నోటు వేలేసుకొని నిశ్శబ్దంగా ఉండిపోవడమా, మాట్లాడుకుంటూ ఉండడమా? శాంతి శాంతి అంటే నిశ్శబ్దంగా మాట్లాడుకుంటున్నామా, అదా శాంతి అంటే అర్థం? అపితు మనకు నియంత్రణ ఉసే బురాయికి రాసే పర్ చల్లేకే రోకనే హీ వాస్తవిక శాంతి హై। శాంతి అంటే మంచి చెడు ఏది, అందులో చెడుని విడిచిపెట్టి మంచిగా వెళ్ళి మంచిగా ప్రవర్తించడమే ఒక రకమైన శాంతి నెలకొల్పడం అవుతుంది। ఇస్లియే జహా శాంతి హై, ఇందువల్ల నేను చెప్పేది అంటే జహా శాంతి హై, ఎక్కడ శాంతి ఉంటుందో వహా సుఖ్ హై, అక్కడ సుఖం ఉంటుంది। జహా సుఖ్ హై, ఎక్కడ సుఖం ఉంటుందో వహీ స్వర్గ్ హై, అదే స్వర్గం। భూమి మీద స్వర్గం అంటే ఎక్కడ శాంతిగా ఉంటుందో అదే స్వర్గం। జహా స్వర్గ హై వహ దునియా కా శ్రేష్ఠ స్థాన హై, ఏది స్వర్గమో అది ప్రపంచంలోనే ఉండే ఒక భూభాగంలో శ్రేష్టమైనది, అంతే కదా। మరి ప్రపంచంలో శ్రేష్టమైనది అని అంటే స్వర్గము అని అంటాం, అది భూమి మీదే ఉన్నదంటే అదే స్వర్గం। ప్రపంచంలో స్వర్గం ఎక్కడ ఉంది? నేల మీద ఉంది। ఎక్కడ శాంతి నెలకొల్పుతాం? ఆ శాంతి కొలవడం, అందరూ హాయిగా సుఖ సంతోషంతో ఉండడమే మనం స్వర్గం అంటాం। ఆ స్వర్గం ఎక్కడుంది? నేల మీదే ఉంటే అదే ప్రపంచంలో శ్రేష్టమైన స్థానము, అర్థమైంది కదా। యుద్ధ దుఃఖ లాలచ్ సభీ పీడావంకు మిఠానే కా ఏక్ మాత్ర సాధన శాంతి హై। యుద్ధాలు, దుఃఖం, కోరికలు మరియు రకరకాలైనటువంటి వ్యత్యాసాలతో ఉండి మిఠానే కా బాధలన్నిటినీ పారద్రోలాలి అనుకుంటే ఏకమాత్ర సాధన హై, ఒకే ఒక సాధనం శాంతి। శాంతి శాంతి ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, అలా ఉండాలి। ధన దౌలత్తే భౌతిక సంపద ఖరీ సక్త హై, డబ్బుతోని సంపదతోని మనం సుఖ సాధనాలన్నీ కొనుక్కోవచ్చు కానీ శాంతిని కొనలేం। కింటు శాంతి నహీ హై, యహీ కారణ హై దునియా భర్ మే కయీ ధనీ దేశ్ సంపత్తి బనాయే రఖనే కే లియే యుద్ధ కే లియే తత్పర హో రహే హై। ఈ కారణం చేతే ప్రపంచంలోని ధనమున్న దేశాలకి, బాగా డెవలప్ అయిన దేశాలు అంటున్నాం, ధనిగల దేశాలు, అవేంటే శాంతిని స్థాపించాలి అనుకుంటుంది। యుద్ధసే కవి శాంతి స్థాపతి నహీ హో సక్తి, అందుకని యుద్ధం చేసి శాంతి స్థాపిద్దాం అంటున్నాం। నువ్వు చేయవలసిన పనే శాంతి స్థాపించడం, దానికి మరి యుద్ధాలు చేసి ఇంకేముంది? యుద్ధాలు చేస్తే ఇంకేది శాంతి స్థాపిస్తాం? శాంతిని స్థాపించాలి అంటే నువ్వు మంచి మార్గంలో వెళ్ళాలి, అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి। యుద్ధాలు చేస్తే ఇంకా శాంతి ఎలాగే స్థాపిస్తాం?
ఆ రకంగా ఉంది. బల్కి సభీ దేశం కే బీచ్ చర్చా ఏవం సహయోగ్ కే ద్వారా శాంతికి స్థాపన కీ జా సక్తీ హై. అది కేవలం అన్ని దేశాలని పిలిచి కూర్చోబెట్టి ఒకరి సుఖాలని ఒకరి కష్టాలని తెలుసుకొని మనం ఒకరి మీద ఒక యుద్ధం చేసుకోకూడదని నిర్ణయించుకొని ఒక మంచి విషయం మీద ఉండి ఒక దగ్గర కూర్చొని మనం శాంతిని స్థాపించవచ్చు. అంతేగాని యుద్ధాలు చేస్తే రాదు. అందరితో చక్కగా మాట్లాడి అందరితో కలిసిమెలిసి ఉండి అన్ని దేశాలను కోఆపరేటివ్గా చేసుకుంటేనే మనం శాంతిని స్థాపించగలం. బల్కి ఇది ఉద్దేశిస్తే 24 అక్టోబర్ 1945 మే సంయుక్త రాష్ట్ర సంఘ స్థాపన అయ్యి ఈ యొక్క ఉద్దేశంతోనే 24 అక్టోబర్ 1945 ఐక్యరాజ్య సమితి అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఉస్కా మూల ఉద్దేశ్ విశ్వకే సభీ దేశంకే బీచ్ మే శాంతికి స్థాపన కర్నా హై. దీని యొక్క మూల ఉద్దేశం అసలు ఎందుకు స్థాపించారు అన్న మూల ఉద్దేశం అంటే ప్రపంచాన్ని శాంతిగా ఉంచాలి. ఒక దేశం శాంతి అనుకుని ఉంటే ఇంకో దేశం మన మీద యుద్ధానికి వస్తుంది. కనుక ఒక దేశం ముక్కు మూసుకుంటే అవ్వదు. అన్ని దేశాలని కనుక్కొని మీ యొక్క ఇబ్బందులు ఏమిటి, మీ సమస్యలు ఏమిటి తెలుసుకొని ప్రపంచాన్ని శాంతిగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో మూల ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి అనేది స్థాపించడం జరిగింది. ఇతనాహీ నహి శాంతి కే క్షేత్ర మే ఉత్కృష్ట కార్య కర్నే కే లియే హర్ వర్ష్ నోబెల్ పురస్కార్ భీ దియా జాతా హై. అంతేకాదు ప్రపంచంలో ఎవరైతే శాంతి స్థాపన కోసం నిరంతరం కష్టపడతారో వారికి ప్రపంచంలోని అత్యున్నతమైన ఒక పురస్కారం ఉంది, నోబెల్ పురస్కారం. నోబెల్ పురస్కారం ఇవ్వడానికి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. నోబెల్ పురస్కారం శాంతిని ఎవరైతే స్థాపిస్తారో ప్రపంచంలో ఎవరైనా పర్వాలేదు, మన దేశం వాడు ఈ దేశం వాడు ఆ దేశం వాడు ఏ దేశం వాడమైనా శాంతి స్థాపిస్తే వారికి నోబెల్ పురస్కారం దక్కుతుంది. ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారి కోసం అన్నమాట. శాంతికి స్థాపన మే అపనా జీవన్ సమర్పిత కర్నే వాళ్ళే ఖయాన్ మహాన్ హస్తియా హై. మనకి శాంతి స్థాపించడంలో జీవితం సమర్పించడంలో ఒక మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. యహా ఉన్నితే దో మహాన్ లోకంకు మహాన్ కార్యంకే బారేమే దియా జా రహా హై. ఈరోజు మన 10వ తరగతిలో అలాంటి ఇద్దరు మహాన్ వ్యక్తుల కోసం ఇవ్వడం జరిగింది. నువ్వునే అపనా సారా జీవన్ అహింస శాంతి సేవ భాయిచారికి స్థాపనమే లగా దియా హై. వారి జీవితాంతం కూడా ఆయన ఏం చేశారంటే జీవితాంతం అహింస శాంతి సేవ తర్వాత సోదరభావం కలిగి ఉండేటట్టుగా స్థాపించి వారి జీవితాన్నే మొత్తం ప్రపంచానికి ధారపోసిన వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల్లో మనకి ఈరోజు ఇద్దరి కోసం ఇచ్చారు, ఒకరు నెల్సన్ మండేలా ఇంకొకరు మదర్ థెరేసా. ఈరోజు వారి కోసం మనం తెలుసుకుందాం శాంతికి రాహంలో వారి విషయం. శ్రేష్టమైన లాలచ్, దురాశ, పీడ, బాధ ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. అలాగే రాష్ట్రపతి, రాష్ట్రపతి అంటే రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కాదు, రాష్ట్రం అంటే హిందీలో దేశము. దేశాధిపతి, దేశాధిపతి అంటే రాష్ట్రపతి. మనకి భారతదేశ రాష్ట్రపతి ఉన్నారు కదా, ఆ విధంగా వారు అక్కడ దేశ అధ్యక్షుడు, దేశాధ్యక్షుడు. సది శతాబ్దాలు, విరోధ్ వ్యతిరేకంగా, కారాగార్ జైల్లో, లోక్తంత్ర ప్రజాస్వామ్యము, ఇవన్నీ కూడా మనకి కొత్తగా వచ్చిన పదాలు. అయితే ప్రశ్న జవాబులు చూడండి. ప్రశ్న జవాబులో మొదటి ప్రశ్న, శాంతికి పరిభాష క్యా హో సక్తీ హై, అప్నే శబ్దం మే బతాయే. యది హమారే పాస్ దునియా కా సారా వైభవ్ ఔర్ సుఖ సాధన్ ఉపలబ్ధ హై పరంతు శాంతి నహీ హై తో వైసా సుఖ సాధన్ వ్యర్థ హై. సంసార్ మే మానవ్ ద్వారా జితనే భీ కార్య కియే జా రహే హై సబ్కా ఏక్ హీ ఉద్దేశ్ హై శాంతి. శాంతి, శాంతి కా కేవల్ యహ అర్థ నహీ హై కి ముఖ్ సే చుప్ రహే, ఇలా ఊరుకోవడమా నిశ్శబ్దంగా ఉండడమా కాదు. అపితు మన్మోహన్ మన్ మే నియంత్రిత కరే ఉసే భరాయి సే రాస్తే మే చల్నే కే రూక్నే హీ వాస్తవ మే శాంతి హై. ఇస్లియే జహా శాంతి హై వహా సుఖ్ హై, జహా సుఖ్ హై వహీ స్వర్గ హై, జహా స్వర్గ హై వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ మానా జాతా హై. యుద్ధ
दुख लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति। శాంతి అనేది అన్నిటికీ ఏకమాత్రమైన ఒకే ఒక శబ్దంలో చెప్పాలంటే శాంతి, పీస్. ధన్ దౌలత్ సే భౌతిక సంపద కరి సక్తా హై కింతు శాంతి నహీ. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, సంపదలు ఉన్నాయనుకోండి, రకరకాల వస్తువులు కొనుక్కోగలం, కానీ శాంతిని కొనుక్కోలేము. అది మనం తెలుసుకోవాల్సింది. ఇక నెల్సన్ మండేలా, నెల్సన్ మండేలాకే జీవన్ సే హమే క్యా సందేశ్ మిల్తా హై. नेल्सन मंडेला के जीवन से हमें यह संदेश मिलता है कि जो कुछ अपना सिद्ध है उसके साधन में हमें निरंतर कार्यरत होना चाहिए, अपने देश के लिए, अपने जनता के लिए, अपने अधिकारों के लिए लड़ते रहना चाहिए, शांति की स्थापना में अपना जीवन समर्पित करना चाहिए. शांति कोसम आये एंत गोड़ पड़ा, एवरतना समस्या चुप్ అది ఎటువంటి వారైనా కూడా